హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల కాలంలో కొంతమంది ఉపాధ్యాయులు నీచంగా ప్రవర్తిస్తున్నారు పవిత్రమైన తమ వృత్తికే చెడ్డ పేరు తీసుకొచ్చేలా ప్రవర్తిస్తున్నారు స్కూల్స్ కాలేజీలు యూనివర్సిటీల్లో కొంతమంది టీచర్లు లెక్చరర్లు కామాందులుగా మారిపోయారు అమ్మాయిల్ని వేధింపులకు గురి చేస్తున్నారు అంతేకాకుండా అత్యాచారాలకు కూడా తెగబడుతున్నారు తమకు లొంగకుంటే భవిష్యత్తు ఉండదంటూ వేధింపులకు గురి చేస్తున్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులు భయంతో తమ టీచర్ దారుణాలు బయటకు చెప్పడం లేదు కానీ మరికొందరు మాత్రం సీక్రెట్ గా తమ పైన జరిగిన దారుణాలను చెబుతున్నారు దీంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు కొన్ని చోట్ల టీచర్లు వేధింపులకు గురిచేసి వీడియోలు రికార్డ్ చేసుకుని వాటిని చూపిస్తూ డబ్బులు తాము పిలిచినప్పుడు వచ్చి తమ కోరిక తీర్చాలంటూ కూడా వేధింపులకు గురి చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక కిలేడి టీచర్ దారుణాలకు పాల్పడింది ఏకంగా తన స్టూడెంట్ తో ప్రేమాయణం సాగించింది మధ్యప్రదేశ్ లోని ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది ఇండోర్ కు చెందిన పంతొమ్మిది ఏళ్ల గౌరవ్ ఇంగ్లీష్ టీచర్ దగ్గరకు కోచింగ్ కోసం వెళ్లేవారు ఆమె ఇతగాడిని తన వలలో వేసుకుంది అంతేకాకుండా అతడితో సీక్రెట్ గా రొమాన్స్ చేసేది గౌరవ్ ఇతర విద్యార్థులతో మాట్లాడితే అతన్ని కోపాడేది దీంతో అతను పూర్తిగా టీచర్ మాయలో పడిపోయాడు తరచుగా ఆమెకు గిఫ్ట్లు డబ్బులు ఇంట్లో వాళ్లకు చెప్పకుండా చోరీలు చేసి మరీ తీసుకుని వెళ్లి ఇచ్చేవాడు ఈ క్రమంలో ఏమైందో కానీ సదరు కిలేడి అతగాడిని బెదిరింపులకు గురి చేసింది అతనిపై ఏకంగా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు ఫైల్ చేసింది దీంతో పోలీసులు గౌరవ్ ను అదుపులోకి తీసుకున్నారు అప్పుడు సదరు కిలేడి తనకు మూడు లక్షలు ఇస్తే కేసు వాపస్ తీసుకుంటారంటూ బెదిరి దీంతో విధులేక గౌరవ్ తండ్రి మొదట నలభై ఐదు వేలు చెల్లించి తన కొడుకును బెయిల్ మీద బయటకు తెప్పించుకున్నాడు దీంతో అతను ఒత్తిడికి లోనయ్యాడు తన ఇంట్లో బెడ్రూమ్ లో వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు గదిలో వెళ్లి చూసేసరికి అతగాడు విగత జీవిగా మారాడు ఈ నేపథ్యంలో పోలీసులు డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కు తరలించారు ఈ ఘటన మంగళవారం జరిగినట్టు తెలుస్తోంది తమ కొడుకును పదకొండు నెలలుగా టీచర్ వేధింపులకు గురి చేస్తుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు తాజాగా ఇన్స్టాలో యువకుడు టీచర్ కు మధ్య జరిగిన చాట్స్ బయటపడ్డాయి ఆమె టీచర్ కాదని కామ పిశాచి అని ఆ చాట్లో బయటపడింది తనతో రొమాన్స్ చేయాలని ఆమె బెదిరించి దీనికి ఒప్పుకోకపోవడంతోనే కేసు పెడతానంటూ బెదిరించినట్టు తెలుస్తోంది చివరకు ఫేక్ కేసు పెట్టినట్లు సమాచారం ఈ చాటింగ్స్ పై విచారణ జరిపి పోలీసులు ఆమెపై చర్యలు తీసుకోవాలని కూడా గౌరవ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఈ ఘటనపై పోలీసుల సత్వరం చర్యలు తీసుకుని యువకుడి ప్రాణాలు పోయేలా చేసిన టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇండోర్లో పలువురు స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి